తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయా అంటే అవునని అంటోంది హస్తం పార్టీ. కవిత అరెస్ట్ వెనుక పెద్ద కుట్రే ఉందంటోంది. కవిత తండ్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణలో పెను దుమారమే రేపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అయితే కవిత అరెస్టు కుట్ర ప్రకారమే జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కామ్ టీవీ సీరియల్ ను తలపిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కవిత అరెస్టుతో ఈ విషయం పతాక స్థాయికి చేరుకుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసమే కవిత అరెస్టు జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి కవిత అరెస్టుపై ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మోదీ కూడా ఎందుకు మాట్లాడలేదన్నారు. కవిత అరెస్టు విషయంలో మోదీ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం? ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తున్నారు. ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్లిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? నిజానికి కవితను ఎక్కడ అరెస్టు చేస్తారోనని కాంగ్రెస్ భయపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కు సానుభూతి వస్తోందని హస్తం పార్టీ నేతలు కంగారు పడ్డారు. అయితే కాంగ్రెస్ భయాలే నిజమయ్యాయి. దాంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడ్డారు. కావాలనే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోని ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడవ అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం, నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి? అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందని. నిజానికి కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్టు చేసి బండి సంజయ్ని అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ కన్నా మెరుగైన స్థానంలో ఉండేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటూ కాంగ్రెస్ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు అంటూ జరిగిన ప్రచారం కూడా పెనుదుమారమే రేపింది. ఈ క్రమంలో కవిత అరెస్టు వెనక కుట్ర ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. సానుభూతి ఓట్ల కోసమే ఆమెను అరెస్టు చేసినట్లు భావిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం ఏళ్లుగా సాగుతున్న ఎన్నికల ముందే కవితను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. అందుకే కవిత అరెస్టును కాంగ్రెస్ ఖండిస్తోంది. మరోవైపు బీజేపీ వాదన మరోలా ఉంది. కవిత అరెస్టు లిక్కర్ కేసుతో మాకేంటి సంబంధం అంటుంది? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎవరు చేయమన్నారని ప్రశ్నిస్తోంది.